నమస్కారం. ఎస్ఎల్టి న్యూస్ కి స్వాగతం. ఇందుకు ముఖ్య అంశాలు. స్పందన సమస్యలను తక్షణం పరిష్కరించండి. అధికారులకు జేసి ఆదేశం. కన్నుల పండుగగా కుక్టేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుల ద్వారంపొడి. చిత్ర విచిత్రాలు జాతర, సత్తమ్మ జాతర. మొక్కు చెల్లింపుకు భిక్షాటన చేసిన ప్రముఖులు. భవిష్యత్ తరాలకు సృజనాత్మకతతో కూడిన విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని కాకినాడ ఏఎఫ్సి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేతల నూకరాజు పేర్కొన్నారు. కాకినాడ నగర లో స్థానిక శ్రీనగర్ లో గల ఏఎఫ్సి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ ఎన్ నూకరాజు ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు నల్లబిల్లి సుజాత, గోడి సత్యవతిలు పాల్గొని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ నూకరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా వారిలో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అదేవిధముగా విద్యార్థుల్లో భాషా ప్రావీణ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు తదితర అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. మేకల్ వినిల్ అనే 7వ తరగతి విద్యార్థి తయారు చేసిన కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 60 పైన ప్రాజెక్టులు స్టూడెంట్స్ ఎగ్జిబిట్లో ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఈ సైన్స్ ప్రయోగాలు ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా సైన్స్ బేసిక్స్ మీద విద్యార్థులకు పూర్తి అవగాహన ఏర్పడటం, తద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారవడానికి పూర్తిగా దోహదం చేస్తుందని నా అభిప్రాయం. సో ఇలాంటి ప్రయోగపూర్వకమైన విద్యను పిల్లలకు అందించడం ద్వారా భవిష్యత్తులో మన దేశం నుంచి అనేక మంది శాస్త్రవేత్తలు తయారయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈనాటి సమాజంలో చదువుకున్న వాళ్ళే మూఢనమ్మకాలకు అనుకూలంగా ప్రవర్తించడం వల్ల శాస్త్ర విజ్ఞానం అనేది పాఠ్యపుస్తకాల్లో మాత్రమే ఉంటుంది, కానీ ప్రయోగాత్మకంగా సమాజంలో అమలు కావటం లేదు. అందువల్ల నేటి సమాజంలో విద్యార్థుల్ని మనం ప్రాథమికంగా తీసుకొని వారి ద్వారా సైన్స్ సమాజానికి అందించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మై నేమ్ ఇస్ వినిల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 7th క్లాస్ ఏఎఫ్సి స్కూల్, భానుగుడి, శ్రీనగర్, కాకినాడ. నేను సైన్స్ ఫెయిర్లో కాకినాడ స్మార్ట్ సిటీ చేశాను. అందులో మ్యాప్ వేసి అన్ని డిజైన్స్ ఇచ్చాను. అందులో కూడా ఒక ధర్మాకోల్ బాక్స్లో ధర్మాకోల్ పెట్టి ఆ కాకినాడలో ఏవే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని అక్కడ ప్రజెంట్ చేసేటట్టు ఒక ఐస్ క్రీమ్ స్టిక్కి గుచ్చి అందులో పెట్టాను. ఈ సిటీలో నేను జెఎన్టీయూ కాకినాడ, రంగరాయ మెడికల్ కాలేజ్, జెడ్పీటీసీ లేడీస్ కాలేజ్, కాకినాడ వివేకానంద పార్క్, గాంధీ పార్క్, ఇంకా కలెక్టర్ ఆఫీస్, ఫోర్ట్ రోడ్, ఇంకా మా ఏఎఫ్సి స్కూల్, ఇంకా ఎస్పీ ఆఫీస్, ఇలా చాలా వరకు అందులో నేను రెడీ చేశాను. ఈ కాకినాడ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది, అందుకనే అది అందరికీ తెలియాలని ఈ ప్రాజెక్ట్ చేశాను. కపిలేశ్వరం మండలం అంగర కండిక గ్రామాల సమీపాల పొలాల మధ్య వెలిసిన ఉయ్యాల జంపాల క్షయక్షేత్రంలో అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామివారి 10వ వార్షిక కళ్యాణోత్సవం తోరాటి వెంకటరత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఉండే పురాతన ఆలయం వద్ద గల
कन्या महानदिलो देवकन्यलु स्नानमाचरिंचेवारनी अंदुके आ नदिकी आ पेरु वच्चिंदनी स्थानिकुलु तेलिपारु। अटुवंटि पुराण चरित्र कलिगिन कन्निका नदी ओड्डुन 10 संवत्सराल क्रितं आलयं निर्मिंचारु। अप्पटि नुंडि महाशिवरात्रि पर्वदिनं मुंदु रोजु स्वामिवारि कल्याणं, गणपति पूज, पुण्यवाहचनं, पंचगव्यं, अस्त्रराजार्चनं, अंकुरार्पणं, पाणिग्रहणं, उय्याल उत्सवं वंटि कार्यक्रमालु जरुगुतायनि आलय कमिटी निर्वाहकुलु कन्रिंग सर्पंच तिरुनाति आदलक्ष्मी वेंकटेश्वरालु तेलिपारु। महाशिवरात्रि नाडु तीर्थं, स्वामिवारि सर्वदर्शनं, भारी एत्तुन अन्न समाराधन, विविध रकाल सांप्रदायिक सांस्कृतिक कार्यक्रमालु, भजन, आ रात्रि दीपोत्सवं, बाणचंच कालपुलु, म्यूजिकल नाइट निर्वहिस्तामनि कमिटी वारु तेलिपारु। पच्चनि पोलाल मध्य आध्यात्मिक वातावरणं गोचरिंचे आलय प्रांगणंलो जगे शिवरात्रि उत्सवालकु जिल्ला नलुमूल नुंडि वेलादिगा भक्तुलु तरलि वस्तारनि निर्वाहकुलु तेलिपारु। वेद पंडितुलु కొత్తలంక ప్రభాకర్రావు, కోమలపల్లి సత్యనారాయణ మూర్తి తదితరుల స్వామివారి కళ్యాణం నిర్వహించారు। మహిళలతో సహా గ్రామస్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు। మానవ మలగడకు సైన్స్ ఎంతో దోహదం చేసిందని తాళరేవు మండలం పట్టపల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవంలో భక్తులు అభిప్రాయపడ్డారు। ముందుగా సైన్స్ పితామహుడు సర్ సివి రామన్ చిత్రపటానికి ఎంపీపీ రైడ్ సునీత, జడ్పీటిసి దొమ్మేటి శ్యామల సాగర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని మంగయ్యమ్మ అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడారు। విద్యార్థులంతా నూతన ఆవిష్కరణలకు ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు। అనంతరం పాఠశాల వారు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లను ఆరంభించారు। విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంకేతిక ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి। ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నరార శ్రీనివాస్, వేకప మండల ప్రధాన కార్యదర్శి రైడు గంగాధర్, వైసీ ఎంపీపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, గ్రామ సర్పంచ్ పినపోతు చినకామేశ్వరరావు, ఎంపీడీఓ బిజీ థామస్, మండల రిసోర్స్ కాశీ రవీంద్ర, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు దయామణి, పాఠశాల స్టాఫ్ సెక్రటరీ మాచారావు, సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్, మరి సైన్స్ ఫేర్ అన్నమాట। సైన్స్ ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అన్న ఒక ఆలోచన రావాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు తయారు చేసినటువంటి టీచర్స్ తయారు చేసిన ఐటమ్స్ ఏమన్నా ఒకసారి మీరు విజిట్ చేసి వాటి గురించి ఆలోచించాలి। పిల్లలు మీరు వింటున్నారా? అంతా మీరు అటు ఇటు కదులుతున్నారు, వినండి, తర్వాత కదులుతురు గాని మీరు ఆలోచించకపోతే మీకు ఆలోచన రాదు। మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి బొమ్మను చూసి అలా బొమ్మ ఈ బొమ్మ ఏం ఆలోచించకుండా అలా బొమ్మను చూసుకుని వెళ్ళిపోయానుకో మనకి బుర్రలోకి ఏమీ రాదు। మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఒకసారి చూసి అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, సొసైటీకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదా దాన్ని ఇంకా ఎలాగ అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది, అటువంటి ఆలోచనలు మీకు రావాలి। అవన్నీ రావాలంటే మీరు ఆలోచిస్తేనే వస్తాయి, కానీ లేకపోతే రావు। కాబట్టి ఇటువంటి ఆలోచన సరళి అనేది పిల్లల్లో సహజంగా ఉంటుంది,
उन्नदा इंका बैठक की तीयना मंच उदेश मैं राष्ट्र प्रभुत्म आदेश मेरे को साइंस फेयर अनेपटू तालदेव मंडल में विस्तरी 216 जातीय रहदारी प्रमादाल निवारण को चर्यल जिला कलेक्टर तो पलवर अधिकारुलकु लेखलु रासिनट्लु कोरंगि माजी सर्पंच बर्रे लक्ष्मी नरसिंहराजु मीडियाकु विवरिंचारु। जातीय रहदारी ముఖ్యంగా సీతారామపురం శ్మశాన వాటిక నుండి సుబ్బరాయుడి దెమ్మ వరకు ఆత్రేయ గోదావరి కోతకు గురి కావడం వల్ల భవిష్యత్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు। తక్షణం 216 జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గోదావరి గట్టుకు రైలింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు। లేదంటే ఈ ప్రాంతంలో ప్రయాణికులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు। దీనికోసం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు మండల గ్రీవెన్స్ లో తహసీల్దార్‌కు లేఖ ఇవ్వడం జరిగిందని తెలిపారు। ఈ రోజు మన తాళ్ళర మండల పరిధిలో కోరంగి కొత్త కోరంగి స్మశానం నుండి చింతపల్లి సత్యనారాయణ గారి ఇంటి వరకు మరి చాలా ఆత్రేయ గోదావరి ప్రవహిస్తుంటుంది। దాని కోత వల్ల 216 జాతీయ రహదారి చాలా దెబ్బతిన్నదండి। అలాగే మన 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అక్కడ ఏ విధమైనటువంటి ప్రమాద హెచ్చరికలు గాని స్తంభాలు గాని గోడ గాని రైలింగ్ గాని నిర్మించి ఉండలేదు। తద్వారా ఏదైనా ప్రమాదాలు జరిగి బస్సులు గాని కార్లు గాని ఈ గోదావరిలోకి దూసుకుపోయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది। మరి జిల్లాలో గాని ముఖ్యంగా మన తాళ్ళర మండలంలోనే యాన నుంచి చొల్లంగి పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది। అలాగే చాలా మంది చనిపోతున్నారు, చాలా మట్టుకు కార్లు ప్రమాదానికి గురై కిందకి దూసుకుపోతున్నాయి। మరి ఆ విధంగా ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లయితే ప్రాణనష్టం ఎక్కువ ఉంటుంది, అలాగా రక్షణ లేకుండా ఉంది। కావున జాతీయ రహదారి అధికారులు అలాగే మన ప్రభుత్వం వారు స్పందించి తక్షణమే అక్కడ రైలింగ్ రక్షణ గోడ అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను। మరి దీనిపై గతంలో కూడా లెటర్ రాయడం జరిగింది, ఆ అధికారులు అంతగా స్పందించలేదు। మరలా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈరోజు గ్రీవెన్స్ లో తహసీల్దార్ గారికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జాతీయ రహదారుల విభాగం కాకినాడ వారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ యొక్క విన్నపాన్ని అందించడం జరిగింది। పిఠాపురం ఆర్ఎన్బి అతిథి గృహం నందు మనబడి నాడు నేడు మొదటి రెండవ విడత పథకంపై ఎమ్మెల్యే పెన్నందర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మూడు మండలాల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎంఈఓలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। 40 స్కూల్ని పూర్తిగా ఆధునీకరించి 11 కోట్ల 7 లక్షల రూపాయల్ని 16 లక్షల రూపాయల్ని వెచ్చించి కంప్లీట్ ఆధునీకరించడం జరిగింది। ఫస్ట్ పేజ్లో పిఠాపురంకి అలాగే యుకుత్తపల్లి మండలం 21 స్కూల్ని ఆధునీకరించి 4 కోట్ల 53 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా కంప్లీట్ ఆధునీకరించడం జరిగింది। అలాగే గొల్లప్రోల్ మండలం 15 స్కూళ్ళకు గాను 5 కోట్ల 9 లక్షల రూపాయలని వెచ్చించి కంప్లీట్ అన్ని కూడా ఆధునీకరించి పిల్లల చదువు కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కల ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్కి దీటుగా తయారు చేసి అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విద్య అన్ని సౌకర్యాలతో కూడా అందించాలనే దృక్పథంతో తాగునీరు కావచ్చు, ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా బెంచీలు కుర్చీలు అన్నీ కూడా సమకూర్చి పెయింట్లు దగ్గర నుంచి అన్నీ కూడా బోర్డుల దగ్గర నుంచి అన్నీ కూడా కొత్తవి వాళ్ళకి ఏర్పాటు చేసి టాయిలెట్స్ అన్నీ కూడా ఆధునీకరించి కార్పొరేట్ స్కూల్కి దీటుగా తయారు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరుని కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు। ప్రసిద్ధి శైవ క్షేత్రమైన పిఠాపురంలో పాతగయ క్షేత్రంలో ఉమారాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఆలయ వేద పండితులు
ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు, అన్నపూర్ణ దంపతులు హాజరై పెళ్లి వస్త్రాలు, మంగళసూత్రాలు అందజేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కళ్యాణంకరణ చేసి వివిధ రకాల పూలతో దివ్యంగా అలంకరించిన పెళ్లి వేదికపై ఆశీనులు చేశారు. వేద మంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. శోభాయమానంగా జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అశేషంగా భక్తులు హాజరై తిలకించారు. ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, సూపరింటెండెంట్ బడ్డే శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, కమిటీ సభ్యులు గ్రంథి గణేష్, దంగేటి ఆదినారాయణ, కూసిరెడ్డి సత్యనారాయణ, సోడిశెట్టి ఉమామహేశ్వరరావు, సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శంకర్రావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాగా జరిగే సందర్భం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది ఈ శివరాత్రికి ఈ పాతకాయ క్షేత్రంలో దర్శనం చేసుకోవడం, అలాగే ఈ కళ్యాణోత్సవానికి పిఠాపురం పట్టణ ప్రముఖులు అందరూ కూడా రావడం, ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ కళ్యాణాన్ని చూడడం, ఈ రోజున ఎంతో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిఠాపురం పట్టణ ప్రజానీకానికి, అలాగే ఈ రోజున స్వామివారికి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ రేపు శివరాత్రి కూడా అంత వైభవంగా జరగాలని చెప్పేసి సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కానివ్వండి, అలాగే స్నానమాచరించడం కానివ్వండి, అన్నీ కూడా సక్రమంగా జరిగి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని సంఘాల తరపున ఒక సమిష్టిగా దీన్ని పర్యవేక్షిస్తూ ఈ రోజున భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది శుభంగా జరగాలని చెప్పి అనపర్తి నియోజకవర్గం కొప్పవరం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సత్తమ్మ జాతరలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖులు సైతం మొక్కుబడుల కోసం భిక్షాటన చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అహం విడిచి అంతా సత్తమ్మ తల్లి ఆదేశమే అని విచిత్ర వేషధారణలతో ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి కుబేరులు అయినా అమ్మవారి మొక్కు చెల్లింపుకై భిక్షాటన చేస్తుంటారు. మొక్కు చెల్లింపులకు భిక్షాటన ఏమిటి అని అనుకుంటున్నారా? కొప్పవరం గ్రామంలో వెలిసి ఉన్న సత్తమ్మ తల్లి ఆలయానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. భక్తులు కోరుకున్న కోరికలు 2 సంవత్సరాల్లో తీరడం ఇక్కడ ప్రత్యేకత. అలా కోరికలు తీరిన భక్తులు చిత్ర విచిత్ర వేషధారణలతో ఈ రోజున కొప్పవరం గ్రామంలో భిక్షాటన చేసి భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించి వారి మొక్కుబడులను చెల్లించుకుంటారు. దీని వెనుక ప్రతి ఒక్కరూ సమానమేనని, ఏ కులమైనా ఏ మతమైనా అందరము సమానమేనని, ఎంతటి అంతస్తుల్లో ఉన్నా ఎదుటి వారిని గౌరవించాలని, మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదని, పోయేటప్పుడు ఏమీ తీసుకోమని, మధ్యలో వచ్చిన హోదాలతో మితిమీరి వ్యవహరించరాదని గొప్ప ఉదాహరణ. ఈ సత్తమ్మ సంబరంతో తెలపబడుతుందని పలువురు హర్షిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అక్కడ నేను ఈ పిట్టల లోకంలో ఉండడానికి కారణం ఇక్కడ కొప్పవరం గ్రామం వల్ల వచ్చిన సత్తమ్మతల్లి అమ్మవారికి మొక్కుకున్నాను. ఆ మొక్కుకోవడం వల్ల కోరిక తీరడం వల్ల నేను ఈ వేసధారణ వేసాను. పిట్టల ధర అనేది వేషం అనమాట, దాని గురించి వేషం వేశాను. నేను నాకు అబ్బాయి కావాలి, పుత్రుడు అదే కొడుకు పుట్టాలి అని అనుకున్నాను. అలాగే సత్తమ్మ అమ్మవారు నాకు కొడుకును ప్రసాదించింది, దాని గురించి నేను ఆ నేను ఈ వేసిన ఆ ముక్కుని తీసుకుంటున్నాను. మరి తూర్పుగోదావరి జిల్లా అంపత్తి మండలం కొప్పవరం గ్రామం. ఈరోజు నేనే కాదు ఇక్కడ ఎక్కడ చూసాం ఈ కొప్పవరం గ్రామంలో ఎవరు తెలుస్తున్నారు విచిత్రంగా తెలుస్తుంది. ఎవరు గుర్తుపట్టలేరు అన్నమాట. అదంటే ఆడ అలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఇక్కడ అనుకుంటారు. అంటే విచిత్రమైన వేసదాన్ని వేస్తారు. ఖచ్చితంగా సత్తమ్మ తల్లి అమ్మవారు మా అందరి కోరికలు తీసుకున్నారు భావన సార్. వాళ్ళకి ఆ సత్తమ్మ అమ్మవారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి తెలియజేశారు. కాకినాడలో స్థానిక జగన్నాథపురంలో గల దర్గాలో ఉర్సే హజరద్దు సయ్యద్ అహ్మద్
ముహుయుద్దీన్ వారి గ్రంథోత్సవం ముఖ్య అతిథిగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వమత సమ్మేళనానికి ప్రతీక గ్రంథోత్సవం అని అన్నారు. ఎంతో మహిమ గల ఈ దర్గాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మసీదుల అభివృద్ధికి ముస్లిం సంక్షేమానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. తమ కుటుంబానికి ఎంతగానో ఆదరిస్తున్న ముస్లిం సామాజిక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ బషీర్, మేయర్ శివప్రసన్న, కార్పొరేటర్ సంఘాని నందం, ముస్లిం దర్గా ప్రెసిడెంట్ బైధని, సెక్రటరీ కాజా ముహిద్దిని, క్యాషియర్ బర్జానా, మెంబర్ సాహుల్, ఇమ్రాన్ మొహిద్దిని, ఫరాగ్ ఫైసల్, వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అహ్మద్ మొహిద్దీన్ గారి దర్గాను సందర్శించడం జరిగింది. ఈ వార్డు ఎంతో పచ్చగొయింది. మాకు కానీ ఎమ్మెల్యే గారు దూరం పట్టి చంద్రగారు కానీ, ఎందుకంటే ఈ వార్డులో చాలామంది అమ్మాళ్ళు మేమంటే ఇష్టపడే వాళ్ళు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ వార్డు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ వార్డులో కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ వార్డు ఈరోజు ఈ గంధోత్సవానికి ఎమ్మెల్యే గారి తరఫున హాజరైనందుకు, అలాగే ఇక్కడ మమ్మల్ని స్వాగతించిన ప్రతి ముస్లిం పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, దొరపూడి చంద్రశేఖర్ గారికి అత్యంత ఆప్తులు, మరియు ఏ రోజున ఆయన వెనకాల నడిపించిన ప్రతి ముస్లిం పెద్దలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మీ అందరికీ తెలిసిన విషయం కాకినాడలో ఉన్న ప్రతి మసీదుని కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంతో డెవలప్ చేసి ఏ పనున్నా ముందు వారికి చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి చేయడం అలవాటుగా ప్రతి ముస్లింకి కూడా అండగా ఉంటూ ప్రతి మసీదుకి కూడా డెవలప్ చేయడానికి ముందున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎల్లప్పుడూ కూడా మీ ఆశీస్సులు మీ సహకారం ఇలాగే మా ఫ్యామిలీ వెనక ఉండాలని చెప్పి తెలియకుంటూ, ఇంత మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ముస్లిం పెద్దకు కూడా ధన్యవాదాలు తెలియదు. కాకినాడలో 12వ వార్డు పరిలో పెట్టే భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. 9వ వయసు ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సహద్ షరీఫ్, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టవర ప్రసాద్ మాట్లాడుతూ, ఎప్పటి నుండో ఉపాధి కోసం ఉపయోగించుకునే చెరువు గ్రామ పెద్దల సమక్షంలో 80 సెంట్ల భూమిని 2-3 కుటుంబాలు ఆక్రమించుకోవడం సమంజసం కాదన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలపై ఇళ్ల నిర్మాణానికి అడ్డుపడిందే కాక దౌర్జన్యం చేసి అమాయకులు, నిరక్షరాస్తులైన మత్స్యకారులను మోసగించడం దారుణమన్నారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రంబాల సతీష్, బహుజన ఆర్మీ అధ్యక్షుడు ఎనుకుపల్లి కృష్ణ, పర్లోపేట భూ పోరాట సమితి సభ్యులు తాతారావు, మేజర్స్ రమణి తదితరులు పాల్గొన్నారు. పర్లోపేటలో నివసించే వాళ్ళందరూ నిరుపేద మత్స్యకారులు. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. వీళ్ళందరికీ ప్రభుత్వం దయదలించి పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చి అక్కడ భూమి చూపించింది. ఆ భూమి శుభ్రంగా గోతులతో, మోకాళ్ళతో నోతో గోతులతో ఉంటే ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేక వెంటనే ఇల్లు కట్టుకోకుండా వీళ్ళు సంపాదించిన కూలి పనిలోంచి రూపాయి పోగేసుకుని ఆ డబ్బులతోటి అది మెరక చేసుకున్నారు. మెరక చేసుకున్నప్పుడు ఎవరో కూడా అభ్యంతరం పెట్టలే. తర్వాత అందులో కొంచెం బాగా డబ్బులు సంపాదించుకుని అప్పులు చేసుకుని బంగారం అది అమ్మేసుకుని కొంతమంది ఇల్లు ప్రారంభించారు. పునాదులు తీసుకున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలే. పునాదులు తీసుకున్నారు, ఇల్లు కట్టేశారు, స్లాబ్ వేసారు, ఇంకా గోడలు కట్టుకుని కిటికీలు గుమ్మాలు పెట్టుకునే టైంలో ఒక ఆయన వచ్చి ఈ భూమి అంతా నాదే, మీకు సంబంధం లేదు అని చెప్పడమే కాకుండా అప్పటికప్పుడు బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ కట్టిన ఈ మూడిళ్ళు కూడా కూల్చేసి అడ్డొస్తే మిమ్మల్ని చంపేస్తాను, జేసీపీ కింద తొక్కిస్తానంటే వీళ్ళు ప్రాణ భయంతో పారిపోయి వీళ్ళు అధికారులను ఆశ్రయిస్తే ఎవరో కూడా న్యాయం చేయలేదు. ఈరోజు అఖిలపక్ష నాయకులకి మా దగ్గర అందరికి వస్తే మేము దీని మీద నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళి పరిశీలన చేసి ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారిని దృష్టి తీసుకొచ్చి ఆయన సహకారంతో ఆ ఎవరైతే ఇల్లు కూల్చేశారో వాళ్ళ ద్వారా నష్టపరిహారం ఇప్పించి మళ్ళీ ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే ఇల్లు కట్టించి అతని డబ్బులతో ఇల్లు కట్టించేలాగా ఇల్లు కట్టుకోనాడికి ప్రభుత్వమే హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇప్పించి ఇల్లు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారు కోరడానికి వచ్చాం. నా పేరు పిట్ట వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
అన్యాయంగా తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆలమూరు మండలం పినిపిల్ల గ్రామ వాలంటీర్ల జిల్లా స్పందన కార్యక్రమంలో జేసీకి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించినప్పటి నుండి తాము పినపల్లి గ్రామంలో సేవలు అందిస్తున్నామన్నారు। అయితే కొంతమంది స్థానిక అధికార పార్టీ నాయకులు తమపై వ్యక్తిగత కక్షతో అసత్య ఆరోపణలు చేసి తమను విధుల నుంచి తొలగించేలా చేశారని తాము న్యాయ వ్యవస్థను ఆశ్రయించి తిరిగి విధుల్లోకి చేరడం జరిగిందని తెలిపారు। తాము తిరిగి విధుల్లోకి చేరడం జీర్ణించుకోలేని కొంతమంది స్థానిక నాయకులు విచారణ కమిటీ పేరుతో తమకు వ్యతిరేకత రిపోర్టు తయారు చేసి మరలా తమను విధుల నుండి తొలగించేలా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। జిల్లా అధికారులు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు। గత అక్టోబర్ నెల నుంచి కొంతమంది కార్యకర్తలు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడుగా అధికారులను ఒత్తిడి చేస్తూ మాపై తప్పు నివేదిక ఇస్తున్నారండి। దానిపై మేము అది తప్పు నివేదిక కానీ మేము హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందండి। హైకోర్టులో కూడా మాకు నివేదిక కరెక్ట్ వీళ్ళని జాయిన్ చేసుకోండి అని చెప్పారండి। చెప్పిన తర్వాత ఆర్డర్ చేసి జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పారండి ఆర్డర్ కాకుండా। అలా అయితే ఎంక్వైరీ చేశారండి। ఎంక్వైరీ చేసినప్పటికి ఆ ఎంక్వైరీ కమిషనర్ తప్పుడు ఎంక్వైరీ చేసేది మా జరిగిన వాస్తవాన్ని తప్పు వచ్చి లేనిదాన్ని సృష్టించి ఆ ఎంక్వైరీ కమిషనర్లో రాశారండి। ఆ ఎంక్వైరీ కమిషనర్ని ఏంటండి ఇది మీరు రాశారు ఏంటండి అంటే మీ ఫోటోనే తెలుసుకోండి మేము ఇక్కడ సమాధానం చెప్పు మాకు అవసరం లేదని చెప్తున్నారండి। అదేంటంటే ఎంపీడీఓ గారిని కూడా అడిగితే ఎంపీడీఓ గారు కూడా మాకేం సంబంధం లేదమ్మా అంత ఆయన చెప్పారు కదా ఆయన చెప్పింది మేము రాస్తాం మేము ఎందుకు రాస్తామని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదండి। ఇప్పుడు హైకోర్టు నివేదికను బట్టి మీరు హైకోర్టుగా తెలియజేసుకోండి మీ పనితీరు మర్రా ఏ విధంగానూ బాగోలేదు మాకు నచ్చలేదు మేము వన్ సైడ్గానే ఈ రిపోర్టులు మేము రాసి పంపిస్తున్నాం మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని వారు ఈపీఆర్డీఓ గారు మండల అభివృద్ధి అధికారిని వారు వీరంతా ఏకపక్ష నిర్ణయంతో ఈ ముగ్గురు వాలంటీర్ల మీద అక్కడ గ్రామ నాయకులకి ఒత్తిడికి లొంగి వారు పనిచేస్తున్నారు తప్ప వీరు ఈ అన్యాయం ఇది అన్యాయం జరుగుతుంది వీరు పొట్టగొడతారేమో రేపు పొద్దున వీళ్ళ భవిష్యత్తులు ఏమవుతాయి వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజలకు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నారు తెల్లవారులు 4 గంటలకి లేచి 1వ తారీఖున పెన్షన్లు అయ్యి ఇస్తున్నారు వీరిని పొట్టగొట్టకూడదని వారు ఆలోచన చేయకుండా చాలా వీళ్ళని ఆందోళనకు తీవ్ర ఆందోళనకు మనస్తాంతికి గురి చేసి వీరు ఏ క్షణంలో ఏ విధంగా ఇబ్బందులు పడతారో ప్రాణాపాయం మీదకి తీసి తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో మేము కలెక్టర్ వారిని కలియాలి కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి వారికి వీరి తరపున వినసపత్రం ఇవ్వాలి వీరికి జరిగిన అన్యాయం మీద కలెక్టర్ గారు స్పందించారు బాగా మాట్లాడారు మేము అవసరమైతే మేము ఇప్పుడు వెంటనే కమిషన్ కూడా మేము కొత్త కమిషన్ కూడా మేము వేసి వారికి న్యాయం జరిగేలా చేస్తామని వారు భరోసా ఇచ్చారు। ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు। సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీలు కీర్తి చేకూరి ఎం భార్గవ తేజ డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు జెడ్పీ సిఈఓ ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొని అర్జీల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు। అదేవిధంగా ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు। స్పందన అర్జీల పరిష్కారం ఇచ్చే సమాధానం నాణ్యతతో ఉండాలన్నారు। సోమవారం స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలదారులు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద అందిస్తున్న ఇళ్ల స్థలాలు పట్టాలు గృహాల మంజూరు ఓటీఎస్ పథకం ఉపాధి కల్పన పెన్షన్లు ఉపకార వేతనం బియ్యం కార్డు మంజూరు సర్వే తదితరాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు। ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు। ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు। కవిశేఖర్ డాక్టర్ ఉమర్ ఆలీషా బహుముఖ ప్రజ్ఞశాలి అని డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజ్ తెలిపారు। సోమవారం ఉదయం బోర్డు క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమ్మర్ అలీషా స్వామి 137వ జయంతి సభకు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు అధ్యక్షత వహించగా జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ డాక్టర్ విజీఆర్ ప్రసాదరాజు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ పీఠాధిపతుల సోదరుడు అహ్మద్ అలీషా ముఖ్య అతిథులుగా పాల్గొని కవిశేఖర డాక్టర్ ఉమ్మర్ అలీషా స్వామి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు జ్యోతి ప్రజ్వలన చేసి 137వ జయంతి సభను ఆవిష్
పరిష్కరించగా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 6వ పీఠాధిపతిగాను మహాకవిగాను స్వాతంత్ర సమరయోధులుగాను కీర్తి ప్రతిష్టలు పొందారని కొనియాడారు. అడిషనల్ ఎస్పీ బి సత్యనారాయణ మాట్లాడుతూ కవిశేఖర డాక్టర్ ఉమర్ అర్షా స్వామి గొప్ప రచయితగా సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మికవేత్తగా జాతీయత భావంతో 50కి పైగా రచనలు చేశారని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు వారికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బిరుదుతో సత్కరించారని కొనియాడారు. వారి ప్రతి రచన సామాజిక ప్రయోజనం ఆశించి రచించారని కొనియాడారు. ప్రార్థనతో సభ ప్రారంభమై హారతితో సభ ముగిసింది. 550 సంవత్సరాల సుదీర్ఘ సనాతన ఘన చరిత్ర కలిగిన ఆర్షా సూఫీ సిద్ధాంత ప్రాతిపదికన ఆధ్యాత్మిక విద్యను సర్వమానవాళికి అందించాలని లక్ష్యంతో కృషి చేస్తున్న శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునకు 6వ పీఠాధిపతిగా ఎంతో కృషి చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదునుగా ఉత్తమ పార్లమెంటు సభ్యులుగా వారి జీవితకాలం ఆ పదవికి వన్నె తెచ్చిన గొప్ప రాజకీయ నీతజ్ఞునిగా శ్రీ జన దీన జనోద్ధరణకు విశేష కృషి చేసి సమాజంలో అసమానతలను రూపుమాపిన సంఘ సంస్కర్తగా ఎన్నో కవి సమ్మేళనాల్లో శతావధానాలు చేసి ఎంతోమంది సంస్థానాధీశుల సత్కారాలు పొందిన తొలి తెలుగు ముస్లిం కవిగా 50కి పైగా గ్రంథాలు రచించి ది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారిచే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టా పొందిన వజ్రానికి గల అన్ని కోణాలకు తేజస్సు ఉన్నట్టు వీరిలో అనేక కోణాలు వారి రచనల ద్వారా ప్రసంగాల ద్వారా స్వాతంత్ర సమర సంఘం పూరించిన గొప్ప తీసాలి. అటువంటి మహోన్నత మూర్తి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన సమస్యలు తక్షణం పరిష్కరించండి, అధికారులకు జేసీ ఆదేశం. కన్నుల పండుగగా కుక్టేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ద్వారంపూడి. చిత్ర విచిత్రాలు జాతర, సత్తమ్మ జాతర, మొక్కు చెల్లింపుకు భిక్షాటన చేసిన ప్రముఖులు. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.